हाई अंडी, ईरोजु वीडियो चाला ट्रेंडी मोडल अंटे यूट्यूब एक्कड़ चूसिना इदे मोडल नडुस्तुंदंडी स्टिचिंग कटिंग कूडा। सो दीनि कोसम अयिते नेनु वीडियो पोस्ट चेसानु। आल्रेडी नाकु ओक कस्टमर अयिते इच्चारु इलांटि मोडल स्टिच चेयमनि। इदेम कादंडी मन कृष्ण वेसुकुन्न ब्लौज मोडल। ఒక కస్టమర్ ఈ డిజైన్ బ్లౌజ్ పెట్టమన్నారండి। ఇదేదో కాదు, ప్రెజెంట్ అయితే యూట్యూబ్ లో షేక్ చేస్తున్న శ్రీ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న హ్యాండ్స్ డిజైన్ ప్రెజెంట్ ఇదే ట్రెండింగ్ లో ఉందండి। దీని అయితే ఎలాగా కటింగ్ చేయాలి, అదే విధంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను। సో ఇది వచ్చేసి నార్మల్ సారీ, డైలీ వేర్ సారీ। ఇది బ్లౌజ్ పీస్, నేను సారీ లోంచి అయితే ఒక 5-7 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను। మీకు హ్యాండ్ ని బట్టి పొడుగుని బట్టి మీరు ఈ క్లాత్ అనేది తీసుకోవాలి। సో ఇప్రైతే ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసుకోవాలండి। సో ఎంత పర్ఫెక్ట్ వాలైనా సరే పేపర్ కటింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిట్ గా అయితే కట్ చేసుకోవాలి। ఇది స్ట్రెయిట్ గానే ఉంది కాబట్టి నేను కట్ చేయట్లేదు। ఇప్పుడు వచ్చేసి మనకి కచ్చు కోసం కింద పైపింగ్ వేసినా సరే మనం ఫోల్డింగ్ చేసినా సరే ఒక పావు ఇంచ్ అయితే మనం కచ్చు అయితే పెట్టుకోవాలి। ఇలా కచ్చు పెట్టుకున్న తర్వాత నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి 10.5 ఉంది। నేను ఆల్్రెడీ బాడీ మెజర్మెంట్ తో తీసుకున్నాను। సో 10.5 ఉంది, 10.5 కి అయితే ఒక మార్కింగ్ వేయండి ఇక్కడి నుంచి కింద వరకు। 10.5 కి అయితే ఒక మార్కింగ్ వేసి పైన కచ్చు కోసం ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి। పైన మనకు కొంచెం కచ్చు కావాలి కదా దాని కోసము। ఓకేనా, చూడండి దగ్గరికి చూపిస్తాను। సో దీని కూడా ఒక స్ట్రెయిట్ గా లైన్ అయితే వేసేసుకోండి। వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అయితే వేసుకున్నాం కదా కచ్చు కోసం। నేను పైన ఇంకా కొంచెం యాడ్ చేశానండి, పఫ్ కావాలి కదా, నాకు పేపర్ లేక యాడ్ చేశాను। ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అన్నమాట। సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి చంక డౌన్ 3.5 ఇస్తే సరిపోతుంది। 3.5 ఇచ్చేసుకుని ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి। అదే విధంగా కింద లూజ్ వచ్చేసి నాకు 5.5 ఒక మార్కింగ్ వేశాను। అదేవిధంగా చంక రౌండ్ వచ్చేసి 9 కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడి నుంచి లాగా 9। ఇలాగ కచ్చు కోసం ఇంకొక ఇలా మార్జిన్ వేసేసుకోండి। ఇప్పుడు మీరు ఇక్కడ కర్వ్ తీయాలి కదా, ఒక 1 ఇంచ్ వరకు అయితే తీసుకోండి। ఇలా కర్వ్ 1 ఇంచ్ తీసుకుని ఇలాగ స్ట్రెయిట్గా క్రాస్గా హ్యాండ్ ఎలా ఉంటుందో అలాగా మీరు రౌండ్ అయితే తీసేసుకోవాలి। ఇలాగా హ్యాండ్ రౌండ్ ఎలా వస్తుందో అలా తీసేసుకోండి। ఇది తీసుకున్న తర్వాత మనకి పఫ్ కావాలి కదా, ఒక 3 ఇంచెస్ పఫ్ అయితే తీసుకుందాము। 3 ఇంచెస్ ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్. సో దీన్ని బాక్స్ లాగా రెడీ చేసేయండి। ఈ 3 ఇంచెస్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. సో ఇక్కడి నుంచి కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసుకుని ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి। ఇలాగా రౌండ్ తీసుకుని దీంట్లో కలిపేసుకోవాలి ఇలాగా। సో ఇలాగ తీసుకుంటే మీకు కర్వ్ అనేది పఫ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది। ఇప్పుడు కట్ చేసుకోండి। కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఒక టక్, అంటే ఇక్కడ నుంచి మనకి పఫ్ అనేది స్టార్ట్ అవుతుంది। సో డౌన్ అనేది చంకకి ఇక్కడ మనకి డౌన్ తీసుకుంటాం కదా, ఇది మనం కుట్టేటప్పుడు తీసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది। ఇప్పుడే తీసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజన్ అయిపోతుంది। సో నెక్స్ట్ వచ్చేసి నాకు కింద మనకి డిజైన్ కావాలి కదా, దానికోసం అయితే ఒక 4 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాము 4 ఇంచెస్. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 4 ఇంచెస్ తీసుకున్నామంటే మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా। సో ఇలా కట్ చేసుకోండి। సో ఇప్పుడు అయిపోయిందండి, దీన్ని ఒరిజినల్ మీద పెట్టేసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను। సో ఇది స్టార్ట్ చేసే ముందు మనకి 2 కలర్స్ వచ్చాయి కదా, మీరు కావాలనుకుంటే దీని మీద కలర్ పెట్టేసుకోవచ్చు, కానీ నేను పెట్టట్లేదు, నా దగ్గర ఆల్రెడీ క్లాత్ దీనికి సేమ్ క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్. సో ఇప్పుడైతే మనం ఇది కట్ చేసుకుందాం, అంటే ఇది వచ్చేసి ఒరిజినల్ అన్నమాట, ఒరిజినల్ ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని దీన్ని ఇలా పెట్టేసుకుందాము। మార్కింగ్ వేసేసుకోండి,
కొంచెం ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనకి ఖర్చు కావాలి కదా, అందుకోసం. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా కావుతుంది కదా, ఇక్కడ మన జాయింట్ పడుతుంది. సో ఈ జాయింట్ కోసం అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుందాం ఇలాగా. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ కావాలి కదా, ఈ పార్ట్ అయితే మనకి శారీలో ఉన్న క్లాత్ వేస్తామన్నమాట, ఇలాగా ఈ శారీలో ఉన్న క్లాత్. సో దీనికోసం అయితే నేను ఈ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని హాఫ్ కింద ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనికి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండేటట్టు ఉంచుకోవాలండి. మనకి ఎక్కడైనా పఫ్లో అడ్జస్ట్మెంట్ అయితే తక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం, ఇక్కడ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. డౌన్ మాత్రం నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను. సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. చూడండి ఇలాగా ఎలా వస్తుందంటే మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడేమో మనకి పఫ్ వస్తుంది ఇలా, ఇలా పఫ్ వచ్చి ఇక్కడ మనకి ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు దీనికి హైట్, మనకి హైట్కి తగ్గట్టు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. వచ్చిందండి, మనకి ఖర్చుపోగా మనకి 10.5 వస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. నేను కటింగ్ వీడియో అయిపోయింది కదా, స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ మీద పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలండి. దీన్ని నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నేను కట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మనం ఇది తీసుకున్నాం కదా పఫ్ కోసమని ఎగస్ట్రా క్లాత్. దీన్ని 4 ఫోల్డింగ్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. ఇదైతే నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఇప్పుడైతే లైనింగ్ అంతా అతికేసుకున్నానండి, చూసుకున్నారు కదా, గమ్ముతో అతికేసాను, ఎక్కడ ముడతలు రావు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి పఫ్ సైడ్ వచ్చేసి క్లాత్ అన్నమాట. సో నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా. సో ఇప్పుడు నేను పఫ్ అనేది పెట్టేసుకుంటాను. ఏదైనా ఒక పిన్ని సహాయంతో ఇలా పఫ్ పెట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా పఫ్ పెట్టేసుకున్న తర్వాత మన ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇలాగ మనం సీదా వైపు అయితే ఫోల్డింగ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఉల్టా తిప్పిన తర్వాత కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా మన వైపుకి సీదా వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో పైన పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ చూద్దాము. సో రెండోది కూడా మీరు అలాగే పఫ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే కుట్టానో సేమ్ అదే విధంగా దీన్ని కూడా పఫ్ ఇచ్చేసాను, దీన్ని కూడా ఫోల్డింగ్ చేసేసాను. అయిపోయింది కదా, ఎంత బాగా వచ్చింది చూడండి పఫ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మన కింది పార్ట్, కింది పార్ట్ను కూడా మొత్తం కట్ చేసేసుకుని కింద పైన కూడా పైపింగ్ వేసేసుకోవాలండి. చీర ఏ క్లాత్లో ఉందో ఆ క్లాత్ తోటి పైపింగ్ వేసుకున్నారంటే మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది.
నేను ఆల్రెడీ సేమ్ కలర్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను 1 ఇంచ్ వరకు తీసుకుని 1 సైడ్ ఫోల్డింగ్ అనేది చేసేసాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను నార్మల్ ప్రాధమ్ తోనే థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి హెమ్మింగ్ తో పని లేకుండా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు మనకి వి షేప్ వచ్చే దగ్గర కూడా ఇలాగ థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ అనేది చేసుకోవాలి వి వచ్చే దగ్గర కరెక్ట్ గా వి వచ్చే కార్నర్ దగ్గర కొద్దిగా కట్ చేసుకున్నారంటే ఇలా కట్ కొద్దిగా కట్టింగ్ చేసుకున్నారంటే మీకు పైపింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ మాట కొద్దిగా ఇచ్చుకోవాలి టక్ అనేది సో ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి సో పిల్ల రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఆల్రెడీ పఫ్ స్టిచ్ చేసుకున్నాం కదా అదనేది దాని మీద పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటామే ఒకసారి ఎక్కడికైతే వచ్చిందో చెక్ చేయండి కరెక్ట్ గా వి షేప్ అనేది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ కూడా వి షేప్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకోండి సో ఇది నాకు ఇక్కడ ఎక్స్ట్రా ఉంత వచ్చింది కదా నేను ఆల్రెడీ కట్టింగ్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాను 1 ఇంచ్ వరకు అందుకుని అలా వచ్చింది చూసారు ఎంత బాగుందో రెండోది కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఫైనల్ లుక్ చూపిస్తాను బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత